హలో, మిమ్మల్నేనండి. ఈరోజు చేగోడీలు నేను చూపిస్తున్నాను. ఎంత బుజ్జి బుజ్జి గిన్నెలో ఎంత అందంగా ఉందో కదా ఈ మీనియేచర్. అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు మీ చేగోడీలు ఈ మీనియేచర్లో చూపిస్తాను, కానీ రెసిపీ మాత్రం మీరు పెద్ద పెద్దవి చేసుకోవడానికి వీలుగా చెప్తాను. రెసిపీ ఫాలో అయ్యి చేసుకోండి. వావ్, యమ్మీ అండి. మరి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. రెండు తిందాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా 20 తింటారు. అలాంటి చేగొడీలు ఎలా చేస్తున్నానో చూద్దామా? నోరు ఊరుతుందా? ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. 1 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. 1 1/2 టీ స్పూన్ వాటర్ బాగా బాయిల్ అయ్యాక సాల్ట్ సరిపడినంత వెయ్యాలి. మంచి గుంటూరు కారం ఉంటుంది చూడండి, అలాంటి కారం తీసుకొని దానిలో యాడ్ చేసి మీరు టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడినంతగా వేసుకోండి. 1 కప్పు రవ్వ వేసి బాగా కలిపి సన్న మంట మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక సైడు చల్లార్చాలి. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి. పీట మీద నీడ్ చేసి 1 చేగోడీకి సరిపడినంత ముద్ద తీసుకుని దాన్ని నువ్వుపప్పులో అద్ది ఎంచక్క చేగొడి షేప్లో చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. కరెక్ట్గా ఉంటే వేపు చాలా బాగా వస్తుంది. వేయించుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే దానికి టమాటా చట్నీ మ్యాచింగ్ చాలా బాగా నచ్చుతుంది. ఈ టమాటా చట్నీ ట్రై చేయండి. టమోటాస్ కట్ చేసుకొని 1 కప్పు ముక్కలు తీసుకోవాలి. 1 2 స్పూన్స్ నూనె వేసి ఈ ముక్కలు అందులో వేయాలి. ఉప్పు పసుపు యాడ్ చేసి కలిపి 1 2 ఇంచెస్ ఉన్నంత చింతపండు ముక్క వేసి మళ్ళీ కలిపి వేయించిన శనగపప్పు 2 స్పూన్లు తీసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గించినదంతా టమోటా ముక్కలు అవన్నీ కొంచెం మెంతిపిండి 1 1/2 టీ స్పూన్ లాగా వేసి 1 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా అది గ్రైండ్ అయ్యాక 1 బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం శనగపప్పు పొడి చేసి ఉంచుకున్నాం కదా, ఆ పొడి వేసి వాటర్ వేసి కలపాలి. తాలింపు కోసం కొంచెం నూనె తీసుకుని అందులో ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టం ఉంటే ఇంగువ వేసుకుని తాలింపు పెట్టాలి. ఇంక ఈ చట్నీ కాంబినేషన్తో చేగోడీలు అదురుచి అండి. ఇలాంటి చేగోడీలు పగులుతాయని భయం ఉండదు, ఎంచక్క చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్లా.